విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు పూరీలు దగ్ధమైన ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు పట్టణంలోని మలిదేవి కాలువ సమీపంలో ఉన్న మూడు పూరీలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు ఈ విషయాన్ని అగ్నిమాపక శాఖకు తెలియజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆ మూడు ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎంతమేర నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఏంటారా సార్, అలా పొగ వస్తుంది, మడుతుంది, గబగబ వచ్చి చల్లతాయి వచ్చి. ఇల్లు ఎవరిదా? మా ఇల్లు చిన్న ఇల్లు తగులుకుంది, అవతల ఇల్లు, తర్వాత మా ఇల్లు తగులుకుంది. నీ పేరు ఏం పేరు? నా పేరు ఆంజేష్. ఏమండే వస్తువుల విసులేళ్ళు గుడ్డల వారికి ఉండే డబ్బులు ఇబ్బులు సిలిండర్ ఇంట్లో చిన్న చిన్న గ్యాస్ చిన్న మొత్తం ఎన్ని గుడిసెలు తగిలి కూడా మూడు మీయనా? ఫ్యామిలీ 7 మంది దాకా ఉంది. వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి